కరీంనగర్ లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ చట్టంపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విపక్షాలు తప్పుడు ఆరోపణలు మానుకొని రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలని హితవు పలికారు. ఈనాటి సమావేశం అధ్యక్షత వహించినటువంటి కరీంనగర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజిరెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా వాళ్ళకున్న అనుభవాన్ని మేధావులు వివిధ వర్గాలకు వచ్చి ఈ చర్చలో పాల్గొనేటందుకు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నమస్కారములు. మిత్రులారా, అదేవిధంగా విలేకరులందరూ కూడా, వివిధ గ్రామాల నుండి వచ్చేటువంటి రైతు బంధువులకు కూడా నమస్కారములు. ఈరోజు దేశమంతటా కూడా ఒక రైతు తాను స్వతంత్రంగా బతికి బయటికి అమ్మే ఒక స్ఫూర్తి అంటే ఒక ఫ్రీడమ్ వచ్చిందని భావంతో రైతులందరూ సెప్టెంబర్ 26 నాడు మాకు స్వతంత్రం వచ్చినంతగా చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాలు దాదాపుగా మనకు స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కూడా ఎన్నడూ రైతు గురించి, రైతు అభివృద్ధి గురించి, రైతు ఫ్రీడమ్ గురించి మాట్లాడిన వారు ఈరోజు మన ప్రధానమంత్రి గారు జూన్ 5 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన్నాడు. 3 వ్యవసాయ బిల్స్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. వాటిలో